గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి వీడియోలో. ప్లీజ్ వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. హాయ్ అండి అందరికీ. ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి, గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకుంటున్నానండి. ఇది ఆశీర్వాద్ కంపెనీ, మీరు ఏ కంపెనీదైనా వాడచ్చు. అలాగే బాదం మిల్క్ పౌడర్ తీసుకుంటున్నానండి ఒక 4 స్పూన్లు. ఇది వేస్తే టేస్ట్గా ఉంటుంది. ముందుగా గులాబ్ జామ్ ప్యాకెట్ కట్ చేసి బౌల్లోకి వేసుకుంటున్నానండి. అలాగే బాదం మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. నేనైతే ఒక 4 స్పూన్లు పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి గులాబ్ జామ్లో. ముందు ఇవి రెండు పౌడర్ బాగా కలుపుకుంటున్నానండి. కలిపి వాటర్ వేస్తున్నాను. వాటర్ మరీ ఎక్కువ వేయకండి, చూసుకొని కలుపుకోండి. మరీ మెత్తగా అయినా కూడా బాగోదు. కొంచెం కొంచెం వాటర్ వేసుకుని చపాతీ పిండిలో కలుపుకోండి పిండిని. మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు పిండిని, నిదానంగా కలుపుకోండి. పిండి ఈ విధంగా కలుపుకోవాలండి, ఇలా ఉండాలి. లోపల మరీ గట్టిగా ప్రెస్ చేస్తే గట్టిగా ఉంటాయి గులాబ్ జామ్లు. ఇప్పుడు బాల్స్లా చేస్తున్నానండి. చెయ్యికి కొంచెం నెయ్యి రాసుకుని రౌండ్గా బాల్స్లా చేస్తున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇందులో ఒక కప్పు పంచదార వేసుకుంటున్నాను. ఒక 2 కప్పులు నీళ్లు పోసుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసి పాకం పెట్టుకుంటాను. పాకం మరగాలండి ఈ విధంగా. ఇలా గులాబ్ జామ్లన్నీ ఉండలు చేసి పెట్టుకున్నానండి పిండిని. పాకం ఇలా మరుగుతూ ఉండగా ఒక 1/2 టీ స్పూన్ యాలకి పొడి వేసుకుంటున్నానండి. మీకు టేస్ట్కి సరిపడగా వేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకుంటున్నానండి. మీరు ఆయిల్ కావాలంటే ఆయిల్, లేదంటే నెయ్యి అయినా పెట్టుకోవచ్చండి. ఏదైనా టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కాక గులాబ్ జామ్లు వేయించుకుంటున్నాను. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో పెడితే పైనంతా మాడిపోతుంది కానీ లోపల పిండిలా ఉంటుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోండి. బాదం మిల్క్ పౌడర్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి గులాబ్ జామ్లు తినేటప్పుడు. ఈ విధంగా వేగుతాయండి. వీటిని మరుగుతున్న పాకంలో వేసుకుందాము. వేసి ఒక 10 నిమిషాలు ఉంటే చాలండి నానిపోతుంది. మిగతావన్నీ కూడా అలాగే వేయించుకుంటున్నాను గులాబ్ జామ్లు. చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు ప్రిపేర్ చేయొచ్చు ఎవరైనా చుట్టాలది వచ్చినప్పుడు కూడా. ఒక అరగంటలో రెడీ అయిపోతుంది. ఈసారి ఇలా చేయండి, బాదం పౌడర్ వేసి. చాలా బాగుంటుంది గులాబ్ జామ్ టేస్ట్. ఒక గులాబ్ జామ్ ప్యాకెట్కి నేను ఒక 4 స్పూన్లు బాదం పౌడర్ వేసానండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అదిని. గులాబ్ జామ్లు ఈ విధంగా రెడీ అయినాయండి, సర్వ్ చేసుకుంటున్నాను. లోపల ఉండది లేకుండా కూడా ఉంటుందండి, మీకు చూపిస్తున్నాను కట్ చేసి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి, ఉండది కట్టదు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటాయి గులాబ్ జామ్లు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి గులాబ్ జామ్ని. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.